హరి ఓం సర్వేభ్యం నమో నమ షారుఖ్ ఖాన్ అనేటువంటి ఒక ముస్లిం ఈ సినిమాలో ఆయన ముస్లిం అందులో ఎటువంటి సందేహం లేదు ఆయన హజ్ యాత్రకి వెళ్ళాడు ఆయన రోజు నమాజులు చేస్తాడు ఆయన ఆవు మాంసం కూడా తింటాడు ఇది వాళ్ళ యొక్క మతం అండి దాంట్లో ఎటువంటి ఇది లేదు వాళ్ళు అసలు హిందూ దేవుళ్ళని గౌరవించరు పూజించరు వందే మాత్రం పాడరు జెండాకు సె సెల్యూట్ కొట్టరు ఎందుకంటే అది వాళ్ళ యొక్క మత గ్రంథానికి విరుద్ధంగా ఉంది ఒక వాళ్ళ దేవుడు తప్ప ఎవరికి నమస్కరించకూడదు ఇది వాళ్ళ యొక్క మత గ్రంథము ఆచారము దాన్ని మనందరం గౌరవిద్దాం దాంట్లో తప్పే ఉంది కానీ అటువంటి హిందూ దేవుళ్లను ద్వేషించే హిందూ దేవుళ్ళను అస్సలు దేవుళ్ళుగా ఒప్పుకొని గౌరవించని ఒక ముస్లిం చేత హనుమంతుడి వేషం వేయించడం అనేది పూర్తిగా తప్పు అది అసలు తప్పు అది సినిమాలోనే కావచ్చు ఇంకా దేనికి కూడా మనం దాని అలా మా హిందూ దేవుళ్ళని గౌ అగౌరవపరిచేటువంటి ఒక మతానికి చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి హనుమంతుడి వేషం వేయించడం చాలా చాలా పెద్ద తప్పు ఈ తప్పు అయాన్ ముఖర్జీ గారు చేశారు ఈ తప్పు వాళ్ళు అంతకుముందు తప్పుగా అనుకోలేదు ఎప్పుడైతే బాలీవుడ్ బాయ్కాట్ బాలీవుడ్ ఉద్యమం అనేది మొదలైందో అప్పుడు మాత్రమే ఇది తప్పు అని వాళ్ళకి తెలిసి వచ్చింది ఇప్పుడు ఈ ముస్లింని హనుమంతుడి వేషంలో ఈ సినిమా మీద కనుక ప్రోమోలో కానీ ట్రైలర్లో కానీ ఈ సినిమాకి సంబంధించిన ప్రోమో ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా సరే షారూక్ ఖాన్ అనే వ్యక్తి మోహంగాన కనుక కనపడింది అంటే ఆల్రెడీ మంచి ఊపు మీదున్నటువంటి ఈ బాయ్కాట్ బాలీవుడ్ ఉద్యమకారులు వీళ్ళు ఈ సినిమాని బాయ్కాట్ చేసి ఒక్క హిందువు కూడా ఈ సినిమా చూడడు అని చెప్పేసి కరణ్ జోహర్ కావచ్చు అయాన్ ముఖర్జీ ఇంకా ఈ సినిమాకి సంబంధించిన నిర్మాతలందరూ అభిప్రాయపడ్డారు ఎందుకంటే అది వాస్తవం కాబట్టి ఆల్రెడీ అమీర్ ఖాన్కి తగిన బుద్ధి చెప్పి మంచి ఊపు మీద ఉన్నారు హిందువులు ఈ ఇంకొక షారుఖ్ ఖాన్ని కనుక ఈ సినిమా ప్రోమోలో మనం వాడుకుంటే మన సినిమా అట్టర్ ఫ్లాపేను ఇంకా మనం తడిగుడ్డ వేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి నిజంగానే వాళ్ళు నిజాన్ని గ్రహించారు కాబట్టి ఈ సినిమా యొక్క ట్రైలర్లో షారూఖ్ ఖాన్ యొక్క పాత్ర కనిపించకుండా చేశారు ఇంకా ఈ సినిమా యొక్క ప్రీ రిలీజు వీడియోలో కూడా షారుఖ్ ఖాన్ యొక్క ముఖం అనేది స్పష్టంగా కనిపించకుండా చేశారు అంతేకాకుండా వీళ్ళు చాలా చాలా ముఖ్యమైన అంశం అండి ఇది ఇప్పుడు తెలుగులో మన నంది అస్త్ర అనేటువంటి పాత్రలో నాగార్జున గారు నటించారు నాయన యొక్క పాత్ర చాలా చిన్నది ఒక పదిహేను నిమిషాల మించి ఉండదంట ఆ పాత్ర కానీ అంత చిన్న పాత్రలో కూడా నాగార్జున గారు నటించారు అని చెప్పేసి వాళ్ళు ఈ నాగార్జున గారి పాత్రకి సంబంధించిన కొన్ని సీన్స్ని ట్రైలర్లో కలిపి వదిలారు అంతేకాకుండా ఇటు తెలుగు రాష్ట్రాల దగ్గరలోకి వచ్చేసి నాగార్జున గారిని పిలిచి నాగార్జున గారి చేత అఫీషియల్గా ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇది ఒక స్ట్రాటజీ ఎందుకంటే నాగార్జున గారికి ఉన్నటువంటి స్టార్ వాడుకొని ఈ సినిమాని ప్రమోట్ చేయడం అన్నమాట మరి బాలీవుడ్లో ఒకరొక ఒక అతిపెద్ద స్టార్ అయిన షారుఖ్ ఖాన్ గారి యొక్క ఫేస్ని వీళ్ళు ఎందుకు వాడుకోవడం లేదు షారుఖ్ ఖాన్ గారి యొక్క స్టార్ ఎందుకు వాడుకోవడం లేదు ఎందుకు అంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఖాన్ అనే పేరు కనిపిస్తే హిందువులు బాయ్ కాట్ ఒక ఉద్యమం లేవదీస్తున్నారు ఆల్రెడీ అమీర్ ఖాన్ని పాతాళంలోకి తొక్కేశారు ఇంకా ఈ షారుఖ్ ఖాన్ అనేటువంటి పేరు కనుక చూస్తే హిందువులు ఎవరు కూడా ఒక్కడు కూడా థియేటర్కి రాడు అని చెప్పేసి వాళ్ళు చాలా చాలా భయపడుతూ ఉన్నారు కాబట్టే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ నటించాడని చెప్పేసి కూడా కనీసం షారుఖ్ ఖాన్ నటించాడని కూడా ఈరోజు చెప్పడానికి వాళ్ళు భయపడుతున్నారు ఇంకా ట్రైలర్లో ఆయన ఫేస్ కనిపించకుండా చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎక్కడా కూడా ఆయన లేకుండా జాగ్రత్త పడ్డారు అంటే ఇప్పుడు హిందువులు లేపిన ఈ బాయ్ ఉద్యమం చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తుందని మనం చెప్పాలి ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాలో షారుఖ్ ఖాన్ ఉన్నాడన్న వార్త కూడా బయటికి పొక్కిపోతే తర్వాత ఎవరు ఇంక సినిమాకి రారేమో అన్న భయం కూడా వాళ్ళలో ఉంది మేబీ షారుఖ్ ఖాన్ పాత్రను పూర్తిగా కట్ చేసేయడమో లేదంటే కొంచెం ట్రిమ్ చేసి చాలా చాలా ప్రాముఖ్యత లేని పాత్రగా చేయడమో ఏదో ఒకటి చేసేలాగే ఉన్నారు ఏదైతే ఏమి హిందువులు వాళ్ళు ఒక ఐకమత్యంగా ఉండి మా ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు మా దేవుళ్ళని దూషించేవాళ్ళు ఈ దేశంలో ఉండాలంటే భయమేస్తుందనే వాళ్ళ యొక్క సినిమాలు మేము చూడమని చెప్పేసి అందరూ కలిసి ఒకే తాటి మీద నిలబడ్డారు అలా నిలబడడం వల్ల ఈరోజు ఎంతో బాగా డబ్బు ఉండేవాళ్ళు పెద్ద పెద్ద నిర్మాతలు ఇంకా పెద్ద పెద్ద స్టార్లు కూడా గడగడలాడిపోతున్నారు ఎందుకంటే హిందూ సమాజం అనేది ఈరోజుకి భారతదేశంలో మరీ ఇంతకుముందున్నంత ప్రబలంగా మెజారిటీ కాదేమో ఇప్పటికీ కూడా మెజారిటీనే ఇప్పటికి కూడా హిందూ సమాజం అనేది బాగా డబ్బున్న సమాజం భారతదేశంలో హిందువులే డబ్బులు పెట్టి టికెట్లు కొని సినిమాలు చూస్తారు మిగతా వాళ్ళు చూడరు అసలు సినిమాలు చూడడం అనేది వాళ్ళు మా మతానికి వ్యతిరేకం అని చెప్తారు అటువంటప్పుడు ఇలా ఇలా హిందూ సమాజం నుంచి వాళ్ళు వ్యాపార హిందూ సమాజంతో వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ సమాజాన్ని అగౌరవపరిచే వాళ్ళు వాళ్ళ యొక్క సినిమాల్లో నటించిన వాళ్ళ యొక్క ఫేసులు ఆ సినిమాలకు కనిపించిన మా యొక్క వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుందేమో అని చెప్పేసి వాళ్ళు ఈరోజు గడగడలాడిపోతున్నారు చూసారా హిందువులందరూ కలిసి ఒక్క తాటి మీద నిలబడి నిలబడితే ఇంత పెద్ద ధనవంతుల్ని గొప్ప గొప్ప పేరున్న వాళ్ళని గొప్ప పెద్ద పెద్ద కంపెనీలని నిర్మాతల్ని హిందువులు గడగడలాడిస్తూ ఉన్నారు ఇది ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో రాజకీయ పార్టీలు కూడా హిందువులకి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే గడగడలాడిపోయే రోజులు వస్తాయి ఎప్పుడొస్తాయి మనమందరం మనం అందరం ఇలా ఒకే మాట మీద ఏకతాటి మీద నిల్చున్నప్పుడు కాబట్టి భవిష్యత్తులో అటువంటి జరుగుతాయని ఆశిద్దాము ఇంకా ఈ షారుఖ్ ఖాన్ యొక్క పాత్రలో ఆయనకి హనుమంతుడికి సంబంధించిన పాత్ర ఇవ్వడం అనేది చాలా పూర్తిగా తప్పు దాన్ని మేమందరం ఖండిస్తూ ఉన్నాము సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమాలో అసలు ఆయన పాత్ర ఏమిటనేది కూడా నేను విశ్లేషించి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను హరి ఓం